Ladies and gentlemen, it is our honor to present a powerful moment from Indian history. Our student Kushil will now recite the iconic speech delivered by Swami Vivekananda at World's Parliament of Religions in Chicago, 1893. This speech, with its timeless message of universal brotherhood and religious harmony, continues to inspire us all. Please welcome Kushil onto the stage. Now let us all dive into the year 1893 and relive the profound words of Swami Vivekananda. My dear sisters and brothers of America, మీరు దేశాల మతాల ప్రతినిధుల ఆధ్యాత్మిక బాధ జాల కరటాలకు వేదిక నిచ్చిన చికాగో నగరమా, మీకు పరమ నమస్కారము. సర్వ మతాలకు సర్వ ధర్మాలకు తల్లి అనుదగ్గ నాథనాథన హైందవ ధర్మం పేరుగా మీకు నా అభినందనలు అభివందనలు. నా దేశం పుణ్యభూమి, పవిత్ర భూమి, ధర్మభూమి, కర్మభూమి, భారత భూమి. ఓ పక్క పరమతత్వం ఆలయాలను కొల్లగొడుతుంటే ఒక చేతితో క్షమించి మరో చేతితో హక్కున తీర్చుకున్న సాలశీల దేశం నాది అని తెలియజేయడానికి గర్విస్తున్నాను. తండ్రి మాట కోసం సమస్త రాజ్యాన్ని పరిత్యజించి 14 ఏళ్ళు వనవాసం చేసిన శ్రీరాముడిని కన్నా ధార్మిక దేశం నాది అని తెలియజేయడానికి గర్విస్తున్నాను. సత్యవాక్కు కట్టుబడి కాటికాపరిగా మారి పశ్చాత్తాపం చెందిన చక్రవర్తి అయిన సౌశీల్య దేశం నాది అని గర్విస్తున్నాను. నా దేశం గురించి, నా దేశం హైందవ ధర్మం గురించి ఏమని చెప్పను అంటను చెప్పను. యోగా మాది, ధ్యానం మాది, చదరంగం మాది, మార్షల్ ఆర్ట్స్ అనే యుద్ధ కళలు మావి. ప్రపంచానికి సున్నాని అంకెను అందించి నవశతాబ్దానికి నాంది పలికిన దేశం మాది. ప్రపంచంలో మొదటిసారిగా 20 శతాబ్దాలకు పూర్వమే శస్త్రచికిత్స చేసిన సుష్టుడు మావాడే. రైట్ బ్రదర్స్ కన్న పూర్వమే పుష్పక విమానాన్ని ప్రతిపాదించిన భరద్వాజ మహర్షి మావాడే. న్యూటన్ కన్న పూర్వమే గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన బ్రహ్మయుక్తుడు మావాడే. సూర్యుడు తిరుగుతలేడని భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుందని ప్రతిపాదించిన ఆర్యభట్ట మావాడే. జ్యోతిష్యం రచించిన వరాహమీరుడు, అర్థశాస్త్రం రచించిన చాణక్యుడు చెప్పాలంటే మాకు ఉన్న చరిత్ర దానికి ఉన్నది ఎంతో ఘనత. కాకపోతే మీరు సైంటిస్ట్ అన్నారు, మేము ఋషులు అన్నాము. అందుకనే మా జ్ఞానం పురాతనం, మా ధర్మం సనాతనం. జరిగింది జరగబోయేది పూర్వజన్మల దుష్కర్మల దుష్ఫలితం, సత్కర్మల సత్ఫలితం. ఇదే మా ధర్మ సిద్ధాంతం. మేము రాయిలో దేవుణ్ణి చూస్తాం, చెట్టులో దేవుణ్ణి చూస్తాం, ఆఖరికి విష సర్పాలలో కూడా దేవుణ్ణి చూసే విశాల భక్తి భావం మా సాంప్రదాయం. అసలు దేవుడు అంటే ఎవరు? ఎవరి ఆత్మచే గాలి వీస్తుందో, ఎవరి కనుచూపులతో అగ్ని నడుస్తుందో, ఎవరు తలిస్తే మృత్యు ప్రాణాన్ని హరిస్తుందో, ఆ అనంత శక్తియే దేవుడు. నీటిని పొందడం నీరు, పానీ, వాటర్ అన్నట్లే పేర్లు మారిన నీరు ఒక్కటే, దేవుడు ఒక్కడే. ఆ మార్గాలే వేరు, మతాలే వేరు. అసలు మతం అంటేనే మానవత్వం. వృక్ష శాస్త్రం గురించి తెలియాలంటే వృక్షాన్ని గురించి చదివినట్లు మతాన్ని గురించి తెలియాలంటే మానవత్వాన్ని చదువు. మతం మనశ్శాంతినివ్వాలి, లోక కళ్యాణానికి దారి తీయాలి. ఈ దేశంలో అతి జాతీయ సమైక్యత వెళ్ళు పెరగాలంటే ముందు పరమత స్థానాన్ని పాటించాలి. ఓ మహాప్రబోధకులారా, విశ్వమానవ మతం అనే ప్రతిపాదనకై ఆలోచించండి, యోచన చేయండి. అది దేశ దేశాలకు అతీతమై కాలకాలాల అతీతమై ఒక బౌద్ధ మతంగా కాక, ఒక క్రైస్తవ మతంగా కాక,
మేల్కొండి, గమ్యం చేరేదాకా ఆగకండి. జై భారత్. స్పీచ్ విటిన్ వన్ వీక్ లో నేర్చుకున్నాను. లాస్ట్ సాటర్డే మేము ప్లాన్ చేసాం వన్ వీక్ లో జస్ట్ స్టార్ట్ చేద్దాం, అందరి పిల్లలు ఊరికి వచ్చేసారు అని. సో నిజంగా ఐ వాంట్ టు, యాక్చువల్లీ అబ్బాయి యుఎస్ సిటిజన్ అండి, ఇక్కడ పుట్టలేదు వాడు. సో ఐ వాంట్ టు కంగ్రాచులేట్ దేర్ పేరెంట్స్. ప్లీజ్ కమ్ అవుట్ టు ద స్పీచ్, ప్లీజ్ ప్లీజ్ శైలజ ప్లీజ్ కమ్. సో పిల్లల్లో చూడండి ఎంత ప్రతిభ ఉందో, మనం దాన్ని తీసుకురావాల్సిన బాధ్యత మనకు ఉంది. అందరూ భయపడతారు, ఇప్పుడు నేను ఎదంటే స్పీచ్ రాసేస్తే ప్రింట్అవుట్స్ ఇస్తున్నారు పిల్లలకి, రాసుకోమని చెప్పండి. ఆ పేషెన్స్ని నేర్పించండి పిల్లలకి, ఓకే? అసలు ఎక్సలెంట్ నిజంగా వాడి డిక్షను, అది బుల్లి వివేకానందం చూసాం కదండి అందరం. ఎస్, గాడ్ బ్లెస్ యూ. నిజంగా అక్కడ ఉండి వాడు ఎన్ని వాడు భగవద్గీత శ్లోకాలన్నీ చెప్తాడు. ఓకే, ఇలా పిల్లలు తయారు చేయాలండి మనం కూడా. ప్లీజ్ అందరూ ఆలోచించండి, వాళ్ళు అక్కడ ఉండి మనం మన ఇక్కడ ఉండి మర్చిపోతున్నాం కల్చర్ని, యుఎస్లో ఉండి మన కల్చర్ని బతికిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ.